హాయ్ ఫ్రెండ్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టగానే రకరకాల పార్టీల వాళ్ళు ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చాం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూసుకోండి ఇక కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అంటే మాకు గౌరవం అందుకే నోళ్ళు ముయ్యండి అంటూ ఎలాంటి మాటలు మేము ఎప్పుడు కమ్యూనిస్టులతో మాట్లాడడం మాకు చాలా గౌరవం వాళ్ళంటే కానీ ఒక్కసారి కమ్యూనిస్టులు కూడా ఆలోచించుకోవాలి మీ లోపల మావోయిస్టులకు సపోర్ట్ ఇచ్చేవాళ్లు ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి ఆ విగ్రహం పెట్టంగానే రకరకాల వాదాలు వినిపిస్తున్నారు ఆ విగ్రహం పెట్టడం తప్పని అయ్యా మావోయిస్టులు చచ్చిపోయినప్పుడు వాళ్ళు మరి మరణించారు అమరవీరులు అని చెప్పి మీరు ఎన్ని ఊళ్ళల్లో అమరవీరుల స్మారక స్థూపాలు చిహ్నాలు పెట్టడం లేదు ఆలోచించుకోండి మరి అది కూడా కారల్ మాక్సు ఏంగిల్స్ లాంటి మహానుభావులు చెప్పిన భౌతిక వాదానికి వ్యతిరేకమే కదా మరి మీరెందుకు అలాంటి వాటిని సమర్థిస్తున్నారు అమరవీరులు చనిపోయినప్పుడు స్థూపాలు పెట్టి వారిని గౌరవిస్తున్నారు కదా మరి అదే గౌరవం భారతదేశాన్ని భౌగోళికంగా యూనిటీగా ఉంచడానికి కష్టపడ్డ మహానుభావుడి విగ్రహాన్ని పెడితే నష్టం ఏమిటి మావోయిస్టుల్లో కూడా మావో అని ఆరాధించేవాళ్లు ఒకసారి ఆలోచించండి చైనాలో మావో విగ్రహాలు పెట్టొద్దు విగ్రహాలు పెట్టొద్దు అని చెప్పి చనిపోయాడు ఆ తర్వాత ఇప్పుడున్న చైనా ప్రభుత్వాలు మావో విగ్రహాలను ఎన్ని విగ్రహాలను చైనాలో పెట్టారో తెలుసా మీకు ఎన్ని భారీ భారీ విగ్రహాలను మావో విగ్రహాలను చైనాలో పెడుతున్నారో తెలుసా ఆహా తెలీదు తెలుసుకోరు మన దేశంలో ఒక పెద్ద విగ్రహం పెడితే ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో ట్విట్టర్లలో ఏమిటేమిటో రాతలు ఒక్కసారి ఆలోచించండి ఆ కమ్యూనిస్టులు ఒక అద్భుతమైన పెయింట్ గీయడం కోసం మైఖెల్ లాంటి గొప్ప గొప్ప పెయింటర్సు తమ జీవితాన్నే ఫణంగాబెట్టి ఒక అలౌకిక ఆనందంలో తన్మయత్వంతో తమ కళను ప్రదర్శించారు ఆ పెయింట్సును చూసి ఈ పెయింట్స్ వల్ల లాభమేంటి ఈ పెయింట్లు కూడు పెడుతుందా గొడ్డ ఇస్తుందా అని మాట్లాడేవాళ్లు మాట్లాడుతున్నవాళ్లు ఉన్నారు వాళ్ళ జ్ఞానం అంతే పెయింట్లు కూడు గూడు గొడ్డ పెట్టవు కాని ఒక కళాకారుడి అలౌకిక ఆనందాన్ని కళను కలకాలం అవి సజీవంగా నిలబెడతాయి పెయింట్స్ కావచ్చు శిల్పాలు కావచ్చు ఒకప్పటి ఎన్నో పాత పెయింట్స్ ఎన్నో పాత శిల్పాలు వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో గీసినా ఏ ఉద్దేశ్యంతో చెక్కినా భవిష్యత్తు తరాలల్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్లకు చరిత్ర డిపార్ట్మెంట్ వాళ్లకు ఎటిమాలజీ డిపార్ట్మెంట్ వాళ్లకు సోషియాలజీ డిపార్ట్మెంట్ వాళ్లకు ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ వాళ్లకు అద్భుతమైన సమాచారాన్ని అందిస్తున్నాయి ఇక ఈ నూట ఎనభై రెండు అడుగుల పటేలు విగ్రహాన్ని చూడండి రామ్ వంజీ సుతార్ అనే ఒక అద్భుతమైన పద్మభూషణ్ అవార్డు గ్రహీత అద్భుతమైన శిల్పి డిజైన్ చేశారు మూడు వేల నాలుగొందల మంది కార్మిక సోదరులు సోదరీమణులు పాల్గొన్నారు చెయ్యినా వాళ్లు కూడా సోదరులు పాల్గొన్నారు ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి అంతమందికి ఇన్ని సంవత్సరాల పాటు పని దొరికింది వాళ్లేమి చెక్కకూడని శిల్పాన్ని చెక్కలేదు మన భారతదేశాన్ని భౌగోళికంగా యూనిటీగా ఉంచడానికి కృషి చేసిన ఒక స్వాతంత్ర సమరయోధుడి శిల్పాన్ని చెక్కారు కళ్లను గౌరవించండి విదేశాలకు వెళితే పాత విగ్రహాలు పాత చర్చులు పాత కట్టడాలు కనిపిస్తే చాలు అక్కడెళ్ళి నెంచుని మనం ఫోటోలు వీడియోలు దిగి ఫేస్బుక్లో పెడుతున్నామా లేదా ఎంతమంది పెడుతున్నాం చెప్పండి మరి మన దేశంలో అలాంటి ఒక విగ్రహం కలకాలం పాటు ఉండేలా ఒక విగ్రహం పెడితే నష్టం ఏమిటి ఇప్పుడే పేదవాళ్లు గుర్తొస్తారు పేదరికం గుర్తొస్తుంది ఇవన్నీ గుర్తొస్తాయి రెండింటినీ సపరేట్గా చూడ్డానికి ప్రయత్నం చేయండి అని మా ఒపీనియన్ ఫ్రెండ్స్